తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని అన్నారు. సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ లో 18 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆలయ పండితులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి తలసాని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 31 నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు తలసాని. మరి వినాయక దేవాలయానికి ప్రత్యేకత ఉంది. లక్షలాది మంది ప్రజలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉండడం, రెండోది ఇది పవిత్రమైనటువంటి దేవాలయం కాబట్టి జయరాజు గారు చైర్మన్ అయిన తర్వాత 3 మెంబర్లు కూడా మాతో పాటు ఈవో గారు స్టాఫ్ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు చాలా కార్యక్రమాలు జరిగిందని రెండోది అక్కడ భోజనశాల పెట్టడానికి కానీ లేకపోతే నిత్యం 50 మందికి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అర్థములకు వసతి సౌకర్యం లేదు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే 2 లిఫ్టులు కానివ్వండి, టైల్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, దాంతో పాటు మరి అర్చకుల భూముల కోసం సుమారు 18 లక్షల రూపాయలు ఈరోజు మన ఫౌండేషన్ ఎంచుకోవడం జరిగింది. మరి వినాయక దేవాలయానికి ప్రత్యేకత ఉంది. రోజు లక్షలాది మంది ప్రజలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉండడం, రెండోది ఇది పవిత్రమైనటువంటి దేవాలయం కాబట్టి జయరాజు గారు చైర్మన్ అయిన తర్వాత 3 మెంబర్లు కూడా మాతో పాటు ఈవో గారు స్టాఫ్ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు జరిగిందని రెండోది అక్కడ భోజనశాల పెంచడానికి కానీ లేకపోతే నిత్యం 50 మందికి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకు వసతి సౌకర్యం లేదు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే 2 లిఫ్టులు కానివ్వండి, టైల్స్.